ఒకసారి లేవండ్రా, సన్నాసుల్లారా, వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంతలో ఒక గుంపు వస్తూ ఉంటుంది. ఒక చిన్న బాబుని ఇద్దరు కావిడిలో మోసుకుంటూ వస్తున్నారు. పక్కన బిడ్డ తల్లిదండ్రులు నెత్తిన కుండతో మేక రక్తాన్ని నింపుకుని కావిడి వెనుక వస్తున్నారు. వాళ్ళందరూ సీమయ్య పాక దగ్గరకు రాగానే, సీమయ్య అంతా సిద్ధమేనా? సిద్ధమేనయ్యా, ఇప్పుడే నా కొడుకులిద్దరిని పంపించా, వాళ్ళక్కడ అంతా సిద్ధం చేసి ఉంటారు అని అంతా కలిసి అడవిలోకి వెళ్లారు. అడవిని ఆనుకొని ఉన్న ఒక మర్రి చెట్టుకి మనిషి ఎముకలతో చేసిన ఒక ఉయ్యాల వేలాడుతూ ఉంది. దాని పక్కనున్న సీమయ్య కొడుకులు భద్ర, పాండులు కావిడిలో తీసుకువచ్చిన బిడ్డని ఆ ఉయ్యాలలో పడుకోబెట్టి కుండతో తెచ్చిన మేక రక్తంలో జిల్లేడు ఆకుల రసం కలపగానే ఆ రక్తం మొత్తం పచ్చగా మారిపోయింది. ఆ కుండలో రక్తాన్ని సగం బిడ్డపై పోసి మిగిలిన రక్తాన్ని తిరిగి వెళ్తున్న అడవిదారిలో దారలాగా పోసుకుంటూ ఒక లోయ దగ్గర ఆ కుండ పగలగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేశారు భద్ర, పాండు. దేవుడా, ఇంకా 28 పిల్లల్ని బలివ్వాలి. అన్యాయంగా ఏ పాపం తీరని పసిపిల్లల్ని చంపుతున్నాం. మా ఊరికి పట్టిన శాపం ఎప్పటికి తీరుతుందో ఏంటో. పదండి అందరూ. అయ్యా, అది మరి. అయ్యో, ఈ బాధలో పడి మర్చిపోయా, ఇంద తీసుకో. మాకు డబ్బులు చాలదయ్యా, ఇంకా కావాలి. అవునవును, అన్నయ్య చెప్పింది నిజమే, మాకింకా డబ్బులు కావాలయ్య గారు. కొడుకులిద్దరూ గ్రామ పెద్దని అలా అడగగానే సీమయ్యకి చిర్రెత్తుకు వచ్చి తన కర్రతో ఇద్దరిని కొట్టి, నోరు ముయ్యండ్రా వెదవల్లరా, అయ్యగారికి ఎదురు చెప్తున్నారు, మీకేమైనా మతిపోయిందా? ఊర్లో పిల్లలు చచ్చిపోతున్నారన్న బాధ కూడా లేకుండా డబ్బులు కావాలా మీకు? డబ్బులు కాళ్ళు చేతులు విరిచేస్తాయేమనుకున్నారు అని కొడుకులిద్దరి మీద సీమయ్య పట్టరాని కోపంతో విరుచుకుపడ్డాడు. ఒరే సీమయ్య, ఎందుకలా ఎదుగొచ్చిన కొడుకుల్ని చిన్నపిల్లల్లాగా కొడుతున్నావు? ఏదో తెలియక అడిగారులే, వదిలే, ఇందో తీసుకోండ్రా అని ఇంకొన్ని డబ్బులిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయారు. రేయ్, మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఎవరిని డబ్బులు అడగొద్దు అని? మనం అడుక్కునేవాళ్ళం కాదు. అది కాదు నాన్న, మనకొచ్చే డబ్బులు సరిపోవడం లేదు కదా, పూట గడవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. పిల్లల్ని బలిచ్చిన వారం మాత్రమే కడుపు నిండా తినగలుగుతున్నాం. భద్ర, నాన్న చెప్పేది విను, పద పోయి పడుకుందాం. ఇదిగోండి, ఎప్పటిలాగి బలిచ్చిన పాపం మనకు అంటుకోకుండా పూజలో పెట్టిన వేపాకు రసం తాగి పడుకుందాం అని ఆ చేదురసం ముగ్గురు తాగి మత్తుగా పడుకున్నారు. తెల్లవారకు ముందే సీమయ్య ఒక్కడే అడవిలో ఉన్న బలి చెట్టు దగ్గరకు వెళ్ళి ఉయ్యాలలో బిడ్డ లేదు అని నిర్ధారించుకున్నాక తిరిగి పాక దగ్గరకు వచ్చి అక్కడే కర్రకు వేలాడుతున్న రక్తదీపాన్ని వెలిగించి పక్కనే ఉన్న డోలు కొట్టగానే పడుకొని ఉన్న భద్ర, పాండు లేచి బయటకు వచ్చి ఎప్పట్లాగానే ఇద్దరు కొమ్ముబూరులు ఊదుతూ ఉన్నారు. డోలు, బాజా, కొమ్ముబూరులు శబ్దం వినపడితే కాని ఊరిలో ప్రజలు ఇల్లు దాటి బయటకు రారు. ఈ ఊరి పేరు నిసీదా. ఒక చిన్న మారుమూల గ్రామం ఇది. ఇక్కడ ఎవరి పనులు వారు చేసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఇంత ప్రశాంతమైన ఊరికి ఒక రాక్షసి శాపం పట్టి పీడిస్తుంది. ఆ రాక్షసి పేరు కరిష్క. ఆ రాక్షసి నుండి ఊరిని కాపాడుకోవడం కోసం 1 వయసు గల పిల్లల్ని ప్రతి అమావాస్యకి బలిస్తుంటారు. లేదంటే కరిష్క పిశాచి చేతుల్లో బలైపోతారు. అది ఊరిని మొత్తం వల్లకాడు చేసేస్తుంది. ఇదిలా ఉండగా ఊరి పెద్ద రాజేంద్రకి ఒక్కగానొక్క కూతురైన ఆనందిని దేవేంద్రకిచ్చి పెళ్లి చేశారు. కడుపుతో ఉన్నప్పటినుండి ఒక్కసారి కూడా కూతురు అల్లుడు ఇంటికి రాలేదు. 2 తరువాత బిడ్డని తీసుకుని మొదటిసారిగా నిసీదా చెప్ప పెట్టకుండా వచ్చారు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? బాగున్నావు ఆనంది. పాపని తీసుకుని ఎందుకు వచ్చావు? మమ్మల్ని చూడాలనిపిస్తే కబురు పెడితే మేమే వస్తాం కదా. ఈ ఊరికి శాపం తగిలింది. అమ్మా, ఆ శాపం దీపం నాకు తెలీదు, నేను అవన్నీ నమ్మను. మా ఆయనకి ఇన్నాళ్ళకి వీలు కుదిరింది, పద మీ ఊరు వెళ్దామంటే
మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందని వచ్చాం. నీకు మేము రావడం ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోతాం. ఇష్టం లేకపోవడం కాదమ్మా, మీ అమ్మ ఊర్లో జరుగుతున్న అమావాస్య ఆచారం కోసం భయపడి నిన్ను ఈ ఊరిలోకి ఇన్నాళ్ళు రానివ్వలేదు. సరే, ఎలాగో వచ్చావు కదా, లోపలికి పదండి. రే పాండు, భద్ర, ఆ సామాన్లు అల్లుడి గారి గదిలో పెట్టండి. అవును మావయ్య గారు. ఇందాక వస్తుంటే దారిలో ఊరి రచ్చబండ దగ్గర చాలా జెండాలున్నాయి, వాటి మీద ఏవో పేర్లు కూడా రాసి ఉన్నాయి. ఏం జెండాలవి, వాటిని ఎవరు పెట్టారు అక్కడ? బాబు, అది మా ఊరి మంచి కోసం బలిచ్చిన చిన్నపిల్లల గుర్తుగా ఉంచిన జెండాలు. చిన్నపిల్లలేంటి బలి ఇవ్వడం ఏంటి, నాకేమీ అర్థం కాలేదు మామయ్య గారు. బాబు, మీకు బిడ్డ పుట్టాక మొదటిసారిగా ఈ ఊరొచ్చారు. వీలు చూసుకొని వివరంగా మీకు అన్నీ చెప్తాను. ముందు మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను అలా ఊరిలోకి వెళ్ళి నా మనవరాలు వచ్చింది అన్న విషయం నా స్నేహితులందరికీ చెప్పి వస్తా. ఏంటండి మీరు చేస్తున్న పని, మన మనవరాల్ని కూడా బలిచ్చేద్దాం అనుకుంటున్నారా? అదేంటి మాలిని అలా అంటున్నావు? అవునండి, మన మనవరాలకు కూడా సంవత్సరం వయసే అన్న విషయం ఊరు వాళ్ళకి తెలిస్తే తరువాత వచ్చే అమావాస్యకు మన ఇంటి బిడ్డని బలి ఇవ్వమంటారు. కాబట్టి ఈ విషయం ఎవరికి తెలియకుండా రహస్యంగా ఉంచాలి. అమ్మ ప్రమాదం అంటుంది కదా నాన్నగారు, ఈ విషయం ఎవరికి తెలియకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ ఆనంది, మీరు ఊర్లోకి వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరూ చూడలేదు కదా? మమ్మల్ని చూశారు గాని పాపని మాత్రం ఎవరు చూడలేదమ్మా. హర్షిణి అప్పుడు పడుకునుంది, కాని ఇంటికి వచ్చాక పాండు భద్ర మాత్రమే పాపను చూశారు. అయ్యో, అయినా చెప్ప పెట్టకుండా ఎందుకు ఈ ఊరొచ్చారు? సరే కాని ఏవండి, మీరు ముందు ఆ పాండు భద్రాలు నోరు ముయించండి, వెళ్ళండి. రాజేంద్రనాథ్ పాండు భద్రాల్ని పిలిచి విషయం మొత్తం చెప్పి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా, నాకు సంవత్సరం వయసు ఉన్న మనవరాలు ఉంది అన్న విషయం ఊరిలో ఎవరికి చెప్పకండి. దయచేసి నా మనవరాలి ప్రాణాలు కాపాడండి. అలాగే అయ్యా, ఈ విషయం మేము ఎవరికీ చెప్పం, మాకు డబ్బులు కూడా వద్దు, మాపై నమ్మకం ఉంచండి అని రాజేంద్రనాథ్కి మాటిచ్చి అక్కడ నుండి వెళ్ళిపోయారు. అదేంటన్నయ్యా, మన ఊరి ఆచారం ప్రకారం సంవత్సరం వయసు గల పిల్లల్ని బలివ్వాల్సిందేగా, లేకపోతే కరిష్కా చేతిలో మనందరం చచ్చిపోతాంగా. ఎవరికి చెప్పనని ఎందుకు మాటిచ్చావు? కొన్ని మాటిస్తే ఇచ్చావు, డబ్బులిస్తుంటే ఎందుకు వద్దన్నావు? ఆ డబ్బులేవో తీసుకొని ఉంటే నాన్న నువ్వు నేను ఎంచక్క కొన్నాళ్లు నచ్చినవి తిని సుఖంగా ఉండేవాళ్ళం కదా. చిన్నపిల్లల్ని బలివ్వడం అనేది చాలా తప్పు, కానీ అది మన చేతులతోనే చేస్తున్నాం. మనం చెప్పకుండా ఉంటే కనీసం ఈ పాప అయినా ప్రాణాలతో ఉంటుంది, మనకి కూడా కొంచెం పుణ్యం కలుగుతుందని అలా చేశారా? కాని తమ్ముడు, మనం ఏదో ఒకటి చేసి ఈ బలులివ్వడాన్ని ఆపాలరా. సరే అన్నయ్యా. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఊరి జనం ఇంకొక బలికి సిద్ధమయ్యారు. ఇంకొక చిన్నపిల్లని బలికావిడిలో మోసుకుని వచ్చి సీమయ్యని వెంట పెట్టుకుని అడవిలో బలి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ బిడ్డని కూడా బలిచ్చేసి అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. సీమయ్య ఇచ్చిన వేపకషాయం తాగేసి అందరూ గుర్రు పెట్టి పడుకున్నారు. అర్ధరాత్రి కావస్తోంది. పాండు భద్రాలకి ఎవరో తలుపు తెరిచినట్టు శబ్దం విని లేచి చూస్తే సీమయ్య దొంగచాటుగా ఒక్కడే ముసుగువేసుకుని ఆ మర్రి చెట్టు వైపు వెళ్తున్నాడు. పాండు భద్ర అనుమానంతో వాళ్ల నాన్నని వెంబడిస్తూ వెనుకే వెళ్లారు. సీమయ్య తొట్టిలో ఉన్న పిల్లని తీసుకుని తన భుజాన కట్టుకుని పక్కనే ఉన్న అడవిలోపలికి వెళ్ళిపోయాడు. పాండు భద్ర కూడా వెనకాలే వెళ్తున్నారు. సీమయ్య అడవి చివర కుండబద్దలు కొట్టిన దిబ్బ మీద నుంచి ఆ బిడ్డని పైకి ఎత్తగానే ఆ బిడ్డ ఏడుపుకి ఎక్కడ్నుండో 2 దెయ్యాలు ఎగురుకుంటూ వచ్చి సీమయ్యని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయాయి. ఇదంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు పాండు భద్ర. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు. కొంపతి సిన్నాళ్ళు, పిల్లల్ని బలి తీసుకునేది మన నాన్నంటావా? ఇంతకీ నాన్నని అవి ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నాకంతా అయోమయంగా ఉంది. నాన్న మన దగ్గరేదో రహస్యం దాస్తున్నాడు అని నాకెప్పటి నుండో అనుమానంరా. అందుకే నాన్న ముందు ఆ కషాయం తాగినట్టు నటించమని నీకు ముందే చెప్పా. మనకి కషాయం ఇచ్చి నాన్న మాత్రం తాగకుండా మన ముందు తాగినట్టు నటించి కిటికీలో నుండి వంపేయడం చాలాసార్లు చూసా. నువ్వేమీ భయపడకరా తమ్ముడు, ఎలాగైనా ఈ సమస్యని మనమే పరిష్కరిద్దాం. వెంటనే ఊరి పెద్ద ఇంటికి పద.
పాండు భద్రాలు సరాసరి ఊరి పెద్ద ఇంటికి వెళ్లి వాళ్ళు చూసిందంతా చెప్పారు. కాని ఊరి పెద్ద రాజేంద్రనాథ్ నమ్మలేదు. నోళ్లు ముయ్యండిరా ఇద్దరు, మీ నాన్న ఇచ్చిన సలహా వల్లే ఈ ఊరింకా ఇలా ఉంది. లేదంటే ఆ దెయ్యాల చేతుల్లో మనమంతా ఎప్పుడో చచ్చుండేవాళ్ళం. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఇదిలా ఉండగా అక్కడ భైరవ్జీ కరిష్క విగ్రహం ముందు కూర్చొని పూజ చేస్తున్నాడు. కరిష్కకి ఇంకో చిన్న పాపని బలిచ్చేశాడు భైరవజీ. ఇప్పటికి 18 చిన్నపిల్లల్ని బలి ఇచ్చాం, ఇంకా 27 మంది పిల్లల్ని బలిస్తేనే గాని నీ కోరిక నెరవేరదు. నువ్వు పోగొట్టుకున్న సంపద తిరిగి రాదు. ఇంకా అంతమంది పిల్లల్ని బలివ్వాలంటే చాలా నెలలు పడుతుంది. అంతవరకు నేనుంటానో ఉండను, నా సంపదంతా అనుభవించకుండానే చచ్చిపోతానేమో. నా కొడుకులు వట్టి చవటలు, వాళ్ళకేమీ తెలియదు. అంతెందుకు, వాళ్ళు ఒక ధనవంతుడు కొడుకులు అని కూడా తెలియదు. అందుకే వాళ్ళకి ఏమీ తెలియకూడదు అని వేప కషాయంలో మత్తు మంది కలిపి పడుకోబెట్టడం. వాళ్లకు దొరకకుండా తొందరగా ఈ ప్రక్రియ పూర్తయ్యే మార్గం ఏం లేదా భైరవాజీ? కరిష్కాని అడుగుతాను ఉండు. భూత కల్పిక క్షుద్ర రూపస్య మాతా కరిష్క జయహో. భైరవజీ కళ్ళు మూసుకుని మంత్రం చదవగానే కరిష్క విగ్రహం నోట్లో నుండి రక్తం దారలా కారి నేల మీద పడింది. ఆ రక్తం కాస్త ఒక నల్లటి 2 తలల కాకిలా మారింది. వెంటనే కరిష్క విగ్రహం పలికింది. మీ కోరికలు తొందరగా తీరాలంటే విశిష్ట అమావాస్య రోజున భరణి నక్షత్రంలో పుట్టిన ఆడపిల్లని నాకు బలివ్వండి. ఆ ఒక్క బలి 100 బలులతో సమానం. ఇదిగో ఈ 2 తలల కాకి వెళ్లి ఒక ఇంటి చెట్టు మీద వాలి చస్తుంది. అది చావగానే దాని శరీరం నుండి తీగ మొక్కలు మొలిచి ఆ చెట్టంతా అల్లుకుంటుంది. ఆ ఇంట్లో ఉన్న 1 సంవత్సరం వయసు ఉన్న ఆడపిల్లని తెచ్చి వచ్చే అమావాస్యలోపు నాకు బలివ్వండి. అప్పుడు మీరు అనుకున్న కోరికలు తప్పకుండా ఫలిస్తాయి. అక్కడ ఊరు పెద్ద పొమ్మనడంతో మళ్లీ పరుగున వాళ్ల నాన్నని పిశాచాలు ఎత్తుకుని పోయిన చోట్లో పొదల చాటును నక్కి చూస్తున్నారు. పిశాచాలతో వెళ్లిన వాడు తిరిగి వస్తాడు కదా, చూద్దాం ఏం జరుగుతుందో అని చప్పుడు కాకుండా నక్కి పొదల్లో దాక్కుని ఉన్నారు. ఇంకో గంటలో తెల్లవారుతుంది అనగా ఆ 2 బానిస ప్రేతాలు సీమయ్యని తిరిగి అడవిలో దించి, ఆ 2 తల కాకి వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు. కరిష్కా కోరుకున్న ఆడపిల్లని ఎలా అయినా బలికి సిద్ధపరచు, మేము వెళ్ళి వస్తాం అని ఆ 2 ప్రేతాలు సీమయ్యని అడవిలో వదిలేసి వెళ్లిపోయి, ఆ 2 తలల కాకి కూడా సీమయ్య దగ్గరకు ఎగురుకుంటూ వచ్చి సీమయ్య దగ్గరున్న గాజు సీసాలోకి రక్తంలాగా మారి దూరిపోయింది. ఆ సీసాని పట్టుకుని సీమయ్య ఇంటికి బయలుదేరాడు. పాండు భద్ర క్షణమాలస్యం చేయకుండా అడ్డదారిలో పరుగున సీమయ్య కన్నా ముందే పెరటిదారిలో నుండి ఇంట్లోకి వచ్చి పడుకున్నట్టు నటిస్తున్నారు. ఇదేమీ తెలియని సీమయ్య ఆ సీసాని జాగ్రత్తగా ఇంటి పక్కన చావడిలో దాచి గుమ్మం ముందు ఉన్న పలక మీద ఇంకో అంకెను కొట్టేసి వెళ్లి రక్తదీపాన్ని వెలిగించి బాజా మోగించగానే పాండు భద్ర బయటకు వచ్చి కొమ్ముబూరలూదుతున్నారు. మరుసటి రోజు చెట్టు కింద కూర్చుని రాత్రి తండ్రి ఎక్కడికి వెళ్లాడో, అసలేం జరుగుతుందో తెలియని పాండు భద్రలు ఆలోచిస్తున్నారు. అక్కడికి దేవేంద్ర వచ్చి, అసలు ఈ ఊర్లో ఏం జరుగుతుంది? ఊరి మొదట్లో ఆ జెండాలు ఎందుకున్నాయి? పసిపిల్లల్ని ఎందుకు బలిస్తున్నారు? మా మామయ్యని ఎన్నిసార్లు అడిగినా ఏదో ఒకటి చెప్పి మాట దాటివేస్తున్నారు. మీ ఇద్దరూ అయినా అసలు ఏం జరుగుతుందో నాకు చెప్పండి, వీలైతే నాకు చేతనైన సహాయం నేను చేస్తా. పాండు భద్ర వాళ్ళకి తెలిసిందంతా దేవేంద్రకి చెప్పారు. మీ నాన్నని దయ్యాలు తీసుకువెళ్లి మళ్ళీ అడవిలోకి తెచ్చి దించేశాయా? అవునయ్య గారు, ఆ దయ్యాలు కరిష్క కోరుకున్న ఆడపిల్లని ఎలా అయినా బలికి సిద్ధపరచు అని చెప్పాయి. మీరే ఈ ఊరిని, ఈ ఊరి పిల్లల్ని ఎలా అయినా కాపాడాలి. ఇదంతా ఆపాలి అన్నా, ఆ దయ్యాలు అంత చూడాలన్నా ఒక్కరి వల్లే సాధ్యం అవుతుంది. ఎవరి వల్లయ్యా? మంత్రాల అవ్వ. మదిర వెళ్లి మంత్రాలవ్వని కలిసి ఊరిలో జరుగుతున్న తంతు మొత్తం వివరంగా చెప్పాడు దేవేంద్ర. కరిష్క ప్రేతం చాలా శక్తివంతమైనది.
కానీ మీ ఊరికి వచ్చిన భయమేమీ లేదు. ఎంత శక్తివంతమైన ప్రేతమైనా నా బేతాల శక్తి ముందు జుజుబి. ఇప్పుడే మీ ఊరు వెళ్లి దాని సంగతి చూద్దాం పద అని చెప్పి మంత్రాలవ్వ దేవేంద్ర వాళ్ల మామగారి ఇంటికి వచ్చింది. భద్ర పాండు కూడా అక్కడే ఉన్నారు. అల్లుడు గారు, ఎవరీమే మన ఇంటికి ఎందుకు వచ్చింది? మామయ్య గారు, ఈమె మంత్రాలవ్వ. దుష్టశక్తులను అంతం చేయడంలో మహాశక్తివంతురాలు. మన ఊర్లో జరుగుతున్న పసిబిడ్డల బలుల కోసం, ఊరికి పట్టిన పిశాచి శాపం కోసం భద్ర పాండుల ద్వారా తెలుసుకున్నా. ఈ సమస్యకి పరిష్కారం కోసం మంత్రాలవ్వని తీసుకుని వచ్చా. చాలా మంచి పని చేశారు అల్లుడు గారు. మీరు సమయానికి మా ఊరొచ్చారమ్మా. చిన్నపిల్లల్ని బలి ఇవ్వాలంటే మా ప్రాణాలు పోయినట్లు అనిపిస్తుంది. వాళ్ల ఏడుపులు, ఆర్తనాదాలు మా చెవుల్లో రోజు వినిపిస్తూనే ఉంటాయి. మేము చేస్తున్న పాపం, మా ఊరికి పట్టిన శాపం రెండు పోయేలా మీరు మాకు ఏదైనా దారి చూపించాలి. మీరేం భయపడకండి, ఆ కరిష్క కాదు కదా, దాని అమ్మమ్మ జరిష్క వచ్చినా నన్నేం చెయ్యలేవు. దాని అంతం చూశాకే ఇక్కడి నుండి వెళ్తాను. రాత్రయ్యింది. మంత్రాలవ్వ భద్ర పాండులను పిలిపించి, ఎక్కడ మీ నాన్న? మీ నాన్న పేరేంటి? మీరు ఆ రాత్రి కొండ మీద ఏం చూశారు? మొత్తం వివరంగా నాకు చెప్పండి. మా నాన్న పేరు సీమయ్య. ఆ రోజు భద్ర పాండు వాళ్ళు చూసిందంతా వివరంగా మంత్రాలవ్వకు చెప్పారు. రెక్కల దెయ్యాల ఖాళీ అడుగులు విచిత్రంగా ఉన్నాయని గోడపైన బొమ్మ గీసి చూపించారు. ఓ, అర్థమయ్యింది. ఆ రెండు దెయ్యాల పేర్లు మక్ష, నక్ష. అవి కరిష్కకి బానిస ప్రేతాలు. మీరేం భయపడకండి, ఏం చెయ్యాలో నాకు అర్థమయ్యింది. మీరు వెళ్ళండి. రాత్రయ్యింది. సీమయ్య కరిష్క ఇచ్చిన రక్తాన్ని ఒక తొట్టెలో వెయ్యగానే అది రెండు తలల కాకిలాగా మారిపోయి బయటకు ఎగిరిపోయింది. దాన్ని వెంబడిస్తూ వెళ్తున్నాడు సీమయ్య. ఆ కాకి ఊరంతా తిరుగుతూ తిరుగుతూ వెళ్లి ఊరి పెద్ద ఇంటి ముందు చెట్టు కొమ్మ మీద వాలింది. వాలిన కాసేపటికి కావు కావుమని అరుస్తూ చచ్చిపోయింది. ఆ కాకి చావగానే దాని శరీరమంతా రక్తంలాగా మారి ఆ చెట్టుపైనుండి కిందకి కారుతూ ఉంది. ఆ రక్తం నేలని తాకగానే తీగ మొక్క మొలిచి చెట్టుని అల్లుతూ ఉంది. ఇదంతా చూస్తున్న సీమయ్యకి ఏం అర్థం కావడం లేదు. అదేంటి, ఊరి పెద్ద ఇంటికి వచ్చి చచ్చింది? ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కదా అని అనుకుంటూ పెరటిగోడ దూకి లోపలికి వెళ్లి చూస్తే పెరట్లో తీగపైన చిన్నపిల్లల బట్టలు ఆరేసి ఉన్నాయి. కిటికీలో నుండి తొంగి చూస్తే ఉయ్యాలలో పసిపాప పడుకొని ఉంది. అంటే ఊరి పెద్ద రహస్యంగా ఎవరికీ తెలియకుండా మనవరాలను ఇంటిలో దాచిపెట్టాడన్నమాట. కానీ సీమయ్యకి తెలియని విషయం ఏమిటంటే వాడు వచ్చి వెళ్లడం అంతా మేడపై నుండి అవ్వ చాటుగా గమనిస్తూ ఉంది. వాడు వెళ్ళిపోగానే ఆ చెట్టు దగ్గరకు వచ్చి తీగ మొక్కని చూసి, ఓ, జంట కాకి తంత్రం ప్రయోగించారా, ఇంకా ఆలస్యం చేయకూడదు అనుకున్నదే తడువుగా దేవేంద్రని తీసుకుని సీమయ్య ఇంటివైపు వెళ్ళింది. కత్తులు కర్రలతో వస్తున్న వీళ్ళని ఇంటి కిటికీలో నుండి చూసిన సీమయ్య తప్పించుకుని అడవిలోకి పారిపోబోతుండగా మంత్రాలవ్వ తన మంత్రశక్తితో బంధించింది. వాడిని బలులిచ్చే చెట్టుకు కట్టేసి, చెప్పు ఎవరు నువ్వు, ఎందుకు ఈ బలులిస్తున్నావు, అసలు నీ కథేంటి? మాది ఇక్కడ నుండి 50 మైళ్ళ దూరంలో ఉన్న ఇందుకోట. నా అసలు పేరు సింహధర్. నేను ఇందుకోట ఊరికి జమీందారుని. మా చుట్టుపక్కల ఊరుల్లో కల్లా ఎన్నో రెట్లు సంపద కలిగిన జమీందారుని అని చుట్టుపక్క ఊర్ల వాళ్ళు చెప్పుకునేవారు. కానీ నాకున్న సంపదని, ఆస్తిని ఇంకా పెంచుకోవాలని కోరిక నన్ను నిద్రపోనివ్వకుండా చేసేది. ఒకరోజు, అయ్యా, మీరు రోజు రోజుకి డబ్బుపై వ్యామోహంతో ఏమైపోతారా నాకు భయం ఉంది. అది కాదు జయవీర్, ఇంకో 20 తరాల వరకు తరగని ఆస్తి సంపాదించి నా తరువాత తరాల వారు కూడా నాకు మళ్ళీ రాజులాగానే బ్రతకాలని నా కోరిక. మీరు ఇప్పటికే ఎన్నో వ్యాపారాలు చేసి కొన్ని తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదించారు. మీరేమనుకోనంటే నాదొక మాట అయ్యా. నాంచకుండా ఏమిటో చెప్పు జయవీర్. అది ఉన్నదానికన్నా ఎక్కువ సంపాదించాలనే అత్యాశతో మీరు ఏదైనా ప్రమాదంలో పడతారేమో అని డబ్బుపై మీకున్న కోరిక మిమ్మల్ని తప్పుదారి పట్టేస్తుంది. అది నాకు భయంగా ఉందయ్యా. ఇంతలో అక్కడికి
నేను ఎంతో నమ్మేవాడు, కరిష్క అనుగ్రహం పొందిన వాడైనా భైరవాజీ వచ్చాడు. జయవీర్, మీరు జమీందారు గారికి ఎదురు చెప్పకుండా చెప్పింది చెయ్యండి చాలు. భైరవాజీ, నా కోరిక తీరాలంటే ఏం చెయ్యమంటావు? ఏం చెయ్యడానికైనా నేను సిద్ధమే. జమీందారు గారు, మీ కోరిక తీరాలంటే కరిష్కాకి మీ సగ భాగాన్ని బలివ్వాలి, అంటే మీ భార్య పూర్ణిమాదేవిని బలివ్వాలి. నాకు నిధి నిక్షేపాలు దొరుకుతాయి అంటే ఏ పని చేయడానికైనా వెనుకాడను. కానీ నా భార్య పూర్ణిమాకి నెలలు నిండాయి, నాకు రెండో వారసుడు పుట్టే సమయంలో బలివ్వడానికి నేను ఒప్పుకోను. సరే, అమ్మగారు ప్రసవించిన తర్వాత కరిష్కాకి బలి ఇచ్చి మీ కోరిక నెరవేరేలా చేస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. పూర్ణిమ ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది. నా భార్య బలికి సిద్ధమని భైరవాజీకి పావురంతో సందేశం పంపించాను. అదే రోజు రాత్రి జయవీర్ పూర్ణిమాదేవికి విషయం మొత్తం చెప్పేశాడు. అమ్మ పూర్ణిమాదేవి, మిమ్మల్ని జమీందారు గారు బలివ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు, దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. జయవీర్ పూర్ణిమాదేవికి నా పన్నాగం మొత్తం చెప్పేశాడన్న విషయం నాకప్పటికీ తెలియదు. మరుసటి రోజు పక్క ఊరిలో గుడికని చెప్పి నా భార్యని, నా ఇద్దరు కొడుకులు పాండురంగారావుని, బద్రీనాథిని తీసుకొని బండిలో కరిష్కా కొండకు బయలుదేరాను. నిజం తెలిసిన నా భార్య పూర్ణిమ నా కోరిక నెరవేరకూడదు అని తనతో తెచ్చుకున్న గన్నేరుకాయ రసాన్ని తాగేసి అక్కడికక్కడే చచ్చిపోయింది. నాకేం చెయ్యాలో అర్థం కాక నా భార్య శవాన్ని తీసుకుని కరిష్కా విగ్రహం దగ్గరికి వెళ్ళాను. మదేంటి, నీ భార్యకి ఏమైంది? స్పృహ లేదేంటి? ఏం జరిగింది సింహధర్? నిజం చెప్తే భైరవాజీ ఏమంటాడో అని అబద్ధం చెప్పేశాను. అది ప్రసవించిన వెంటనే ప్రయాణం చేసినందుకు ఒంటిలో శక్తి నశించి వచ్చేదారిలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఇలా ఉంటే బలికి పనికిరారా భైరవాజీ? ఎందుకు పనికిరారు? బలివ్వడానికి ప్రాణం ఉంటే చాలు అని నేను చెప్పింది నమ్మి చనిపోయిన పూర్ణిమాదేవిని బలిచ్చేశాడు. తీగ తెగి కింద పడగానే ఆ గుహ అంతా దత్తరిల్లిపోయింది. భూమి కంపించినంత పని అయ్యింది. కరిష్కా విగ్రహం పలికింది. మోసం, మోసం! చచ్చిన శవాన్ని బలిచ్చారు, నన్ను నా అతిథ శక్తుల్ని అవమానించారు. ఏ కోరిక తీరలని బలి ప్రయోగం చేశారో ఆ కోరిక తీరక సిరి సంపదను పోగొట్టుకుని కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. ఇప్పటి నుండి నీ ఆయుష్ పూర్తయ్యే వరకు ముసలి రూపంలోనే బ్రతుకుతావు. ఇదే నా శాపం. కరిష్కా శాపం తగిలి నేను నా యవ్వనం అంతా పోయి ముసలి రూపంలో ఎవ్వరూ గుర్తుపట్టినట్టుగా మారిపోయాను. అయ్యో, నేను చేసిన చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష! భైరవాజీ, మీరే ఎలా అయినా నన్ను మామూలు మనిషిని చెయ్యాలి. నా శాపం పోయి నేను మళ్ళీ నా రూపంలోకి వచ్చేలా చెయ్యాలి. నీ జీవితం మళ్ళీ మునిపటిలాగా మారాలంటే ఒకే ఒక్క దారి ఉంది. ఆ కరిష్కాకి సంవత్సరం వయస్సు గల పిల్లల్ని బలివ్వాలి. అది కూడా పూర్ణిమాదేవి వయసు 45 సంవత్సరాలు కనుక 45 మంది పిల్లల్ని ప్రతి పౌర్ణమి రోజున బలిచ్చి ఆ పిల్లల ఆయుష్తో పూర్ణిమాదేవి ఆయుష్ని సమానం చెయ్యాలి. అదొక్కటే మార్గం. ఆ తరువాత నేను నా ఇద్దరు కొడుకుల్ని తీసుకుని మా ఊరు వదిలేసి వచ్చేశా. ఈ ఊరి వాళ్ళని బాగా మచ్చిక చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత భైరవాజీ సహాయంతో ఈ ఊరిపైకి దెయ్యాలని పంపి ఊరి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఊరికి శాపం పట్టిందని అందరినీ నమ్మించి సంవత్సరం వయసున్న పిల్లల్ని బలిస్తే ఆ దెయ్యాలని ఊరిలోకి రాకుండా చెయ్యవచ్చు అని అందరినీ నమ్మించాను. నా మాటలు నమ్మి నేను చెప్పినట్టు చేశారు. దెయ్యాలు ఆ నెలంతా గ్రామంలో అడుగు పెట్టలేదు. అప్పుడు నా పైన పూర్తిగా నమ్మకం కలిగి ప్రతీ నెల బలికి ఊరి వాళ్లే పిల్లల్ని సిద్ధం చేస్తున్నారు. ఆ శాపం వల్ల నాకు 20 సంవత్సరాల వయసు పెరిగిపోయింది. నాతో పాటు నా పిల్లలకు కూడా అంతే వయసు పెరిగింది. చివరిగా ఈ ఊరి పెద్ద మనవరాలిని కరిష్క తనంతట తానే ఎంచుకుంది. ఆ అమ్మాయిని బలిస్తే బలియాగం సంపూర్ణమవుతుంది. పౌర్ణమిలోపు బలి జరగాలి. వదలండి, నన్ను వదలండి. సీమయ్య చెప్పిందంతా విని, నీ బలియాగం నేను చేస్తారా? దేవేంద్ర, వెళ్ళి నీ కూతుర్ని తీసుకునిరా
దేవేంద్ర వెళ్లి తన కూతుర్ని తీసుకుని వచ్చాడు. చీకటి పడింది. భైరవజీ బానిస ప్రేతాలు వచ్చే సమయానికి అవ్వ సీమయ్యగా రూపాన్ని మార్చుకుంది. ఎప్పట్లాగే బానిస ప్రేతాలు ఎగురుకుంటూ వచ్చి సీమయ్య రూపంలో ఉన్న అవ్వతో సహా దేవేంద్ర కూతుర్ని ఎత్తుకుని కొండగుహలలో ఉన్న భైరవజీ దగ్గరకు తీసుకుని వెళ్ళాయి. వచ్చావా సీమయ్య? ఏంటి ఇంత ఆలస్యం? పౌర్ణమి గడియలు దగ్గర పడుతున్నాయి, త్వరగా పిల్లల్ని బలికి సిద్ధం చెయ్యాలి. మంత్రాలవ్వా, నువ్వా? నీకు ఇక్కడేం పని? నీలాంటి వెదవలిని చంపడమే కదరా నాకున్న ఏకైక పని. సీమయ్య ఎక్కడా? వాడిప్పుడు నా బందీలోనే ఉన్నాడు. ఇక నీ అంతు చూడడానికి నేనిక్కడికి వచ్చాను. మోసం, మోసం! బానిస ప్రేతాల్లారా, ఈ పాపను తీసుకువెళ్లి చంపేయండి. అమాంతంగా ఆ దెయ్యాలు ఆ చిన్నపిల్లని అవ్వ చేతిలో నుండి తీసుకుని పోయి గుహ బయటకు ఎగిరిపోతాయి. పొట్టిదయ్యమా, ఎక్కడున్నారా నా ముందుకు? వెళ్ళి ఎలాగైనా ఆ పాపని రక్షించు. అలా ఎగురుకుంటూ వెళ్ళి ఆ రెండు దెయ్యాలతో తలబడి ఆ పాపని రక్షిస్తుంది. అక్కడ భైరవజీని తన మంత్రశక్తితో భస్మం చేసేసింది. మంత్రాలవ్వని పాపని తన జుత్తుపైన కూర్చోపెట్టుకుని ఎగురుకుంటూ అడవిలోకి తీసుకొచ్చేసింది పొట్టిదయ్యం. డబ్బుపైన మక్కువతో చాలామంది చిన్నపిల్లల ప్రాణాలు పోవడానికి కారణమైన సీమయ్యని బ్రతికుండగానే సమాధి చేసేసింది అవ్వ. పాపని వాళ్ళ తండ్రికి అప్పచెప్పింది. ఊరి పెద్ద పాండు భద్రలకి చెరో 5 ఎకరాల భూమినిచ్చి సుఖంగా జీవించమన్నాడు. వాళ్ళ ఊరికి పట్టిన శాపం మంత్రాలవ్వ వల్ల పోయినందుకు మంత్రాలవ్వకి పూలవర్షంతో కృతజ్ఞతలు తెలిపారు ఊరి ప్రజలంతా.